మీ ఇద్దరు చక్కగా మీ గ్రామంలో పనిచేసుకుని వ్యవసాయం చేసుకోకుండా భార్యాభర్తలతో తలౌద్దుకుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా ఊర్లో పని చేసేకి రైతు కూలి లేదు, వర్షం లేదు, 4-5 వర్షాలు లేవు, రైతుకే పని లేనప్పుడు స్కూల్లోకి పని ఎక్కడ ఉంటుంది? అలా తోడ పిల్లలు 4 పుట్టించుకున్నాము, 4 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదువులుకుంటూ భోజనానికి కావాల్సిన మనకి ఏదో పని తల్లిదండ్రులు చేయాలి కదా పుట్టిస్తున్నారు. అంటే మీ దగ్గర మీ భార్యని పంపుతున్నప్పుడు మీ బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, బాధ పిల్లల గురించి మనం ఏమో బాధ పడాలి కదా. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత రకరకాలు వార్తలు వింటుంటాం కదా, అలాంటి ప్రదేశానికి భాషరాని ప్రదేశంలోకి ఆమె ఆయన కష్టమైనా ఆయనకి ఇష్టం లేకపోయినా బాధతో మేము పంపించాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగుందమ్మా పరిస్థితి? ఇక్కడ అన్నం పెట్టరు సార్, ఓ నీరు, డబ్బులు పంపు మామ అంటే కొడతారు. మీరు డబ్బులు పంపకుండా నన్ను పంపకుండా పోతే చిన్నపిల్లల్ని వేసుకొని మా ఆయన ఏం పని చేస్తాడు మామ అని చెప్పి వాళ్ళకి చెప్తే కట్టుకున్న వాళ్ళు ఒక్కసారి ఒంటి మీద ఎప్పుడైనా మీ ఆయనాలని నుంచి బయటపడడానికి అప్పులు తీసిన అప్పులు తీర్చడానికి ఆమెని మీకు ఇష్టం లేకపోయినా మీరు పంపారు. మీరు ఈ కష్టాలని చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? పంపించిన తర్వాత 6 రాలకపోన్నాను, ఏజెంట్ ఫోన్ చేసినాం, ఏమైందయ్యా మా భార్య బతికిందా చచ్చిందా? కంప్లైంట్ ఇస్తామంటారు, ఇస్తే నేను గాలి దొడుకున్నాను, అది శాతం ఏమైతే చేసుకుంటున్నాను. దానికి మీరు ఏమైనా కౌంటర్ ఏమి ఇచ్చారు? నరకేద్దాం సార్, ఉంటాం అట్లా వాళ్ళు నాకైతే ఊరుకుంటూ ఉండదు. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్, ప్రకృతి కన్నర హలో వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ప్రకృతి కన్నెర చేసింది ఆ మండలం వైపు. ఆదుకోవాల్సిన అధికారులు చిన్న చూపు చూశారు, వెరసి ఆ గ్రామంలో చాలామంది పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి బతుకు తెరువు కోసం వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం ఒక రైతు కుటుంబాన్ని పరిచయం చేస్తాం. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తా కానీ గడవని ఆ కుటుంబంకి కరువు వచ్చింది. ఆ కరువులో అధికారులు ఆదుకోవాల్సి పోయి వాళ్ళు సరిగ్గా ఆదుకోకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు చెరువు వైపు వెళ్ళిపోయారు. భర్త పక్క రాష్ట్రంకి వెళ్తే భార్య ఒక్క దేశానికి వెళ్ళారు. వెళ్ళి ఏమైనా సంపాదించారంటే ఏమీ సంపాదించలేదు, తిరిగి కష్టాలు కొనుక్కొని వచ్చారు. అలాగ వెళ్ళిన వారు అనంతపురం జిల్లాలో పూలకుంట మండలంలో ఒక గ్రామస్తులు. వాళ్ళ పేర్లు కిష్టప్ప, గాయత్రిదేవి. కిష్టప్ప, గాయత్రిదేవి ఎలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వెళ్ళారు, ఆ దేశాలకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారన్న విషయాల్ని వాళ్ళే అడిగి తెలుసుకుందాం. కిష్టప్ప, గాయత్రిదేవి ఇద్దరికి నమస్కారం. మీ ఇద్దరు చక్కగా మీ గ్రామంలో పనిచేసుకుని వ్యవసాయం చేసుకోకుండా భార్యాభర్తలు ఏదో తలౌద్దుకుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి కిష్టప్ప. మా ఊర్లో పని చేసేకి రైతు కూలి లేదు, వర్షం లేదు, 4-5 వర్షాలు లేవు, రైతుకే పని లేనప్పుడు స్కూల్లోకి పని ఎక్కడ ఉంటుంది? లేని తర్వాత బయట బయట మన బిడ్డలు పోషించుకోవాలి కదా, ఏడ లేనప్పుడు బయట ఏదైనా మన బిడ్డలు పుట్టించుకున్నారని పోషించుకోవాలని చెప్పేసి మా భార్య నెట్ల పోతే మనకు మార్గము అని చెప్పి పంపించి నేను ఇట్లా కేరళగలది నా బిడ్డలు సాకుంటూ. అంటే మీ ఇక్కడ మీకు పని లేదన్నప్పుడు అధికారులకు వెళ్తే వాళ్ళు ఏమైనా పని ఇస్తారు లేదు, లోన్లు ఇస్తున్నారు కదా? మనకు భూమి లేదు సార్, ఫస్ట్ పైన మనకు భూమి లేదు. అంటే భూమి లేకపోయినా పనికి ఆహార పథకాలు చాలా పథకాలు అన్నీ లేవు, మనకు తెలియదు సార్, మనకు చదువు లేదు, సహకారం లేదు, రైతు మరడటం తప్ప మనకి ఏది ఆధారం లేదు. కష్టపడే పని ఎందుకైనా చేయగలుగుతాము, చదువు సామలేదు, మనకు భూమి పుట్టలేదు, ఎలా తోడ పిల్లలు 4 పుట్టించుకున్నాము, 4 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు చదువులుకుంటూ భోజనానికి కావాల్సిన మనకి ఏదో పని తల్లిదండ్రులు చేయాలి కదా పుట్టిస్తున్నారానికి, అందువల్ల అనేసి ఇట్లా పోతే బయట దేశం పోతే మనకు అవకాశం ఉందని చెప్పి ఏజెంట్ అనేవాడు మాయమాటలు చెప్పేసి మాకేదో కప్పు చేసి ఇచ్చినాడు. 6 అయింది, 3 చూసాను నేను ఇంకా డబ్బు. మీ దగ్గర మీ భార్యని పంపుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, బాధ పిల్లల గురించి మనం ఏమో బాధ పడాలి కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాలు వార్తలు వింటుంటాం కదా, అలాంటి ప్రదేశానికి భాషరాని ప్రదేశంలోకి ఆమె అవన్నీ పోను రాలే, పోయిన వాళ్ళు అంటే మంచిదే మంచిదే అని చెప్పినారు సార్. మనం పోయి వచ్చిన వాళ్ళు మనకు ఎట్లాడేదంటే ఏం చెప్పలేదు, మాకు బాగా జరిగింది, మాకు బాగా వచ్చినామని చెప్పిన వాళ్ళు కానీ మా ఊర్లో ఇట్లా విషయం నాకు తెలిసింటే పంపను నేను ఇక్కడే కూలీ నాలుగు చేసిన రైతుల దగ్గర బతకలేదని
ఇన్నేళ్ళు మంది బతుకున్నాను, ఇప్పుడు బతకలేక ఏం పంపించలేదు. ఏదో ఆడబిడ్డలు ఉంటారు, ఇద్దరు బిడ్డలు వయసుకొచ్చింది. అడిగి మా భార్య పంపించిన తర్వాత నేను ఒక బిడ్డకు కష్టపడి పెళ్లి చేసినాను. మీ భార్య పంపుతున్నప్పుడు మీరు బాధపడే పంపించారంటున్నారు కదా? బాధపడే పంపించినాము. ఎయిర్పోర్ట్ లేకపోతే ఎక్కలేని దుఃఖం వచ్చి తిరిగి రాలేని అలా ఉండలే అంత పరిస్థితి అయిపోయింది. ఎక్కడ? ఢిల్లీ పోయినాను సార్. ఎయిర్పోర్ట్లోనా? ఏం చేశారు ఎయిర్పోర్ట్లో? ఆమె పంపుతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో బాధ అనిపించిందా? బాధ అనిపించింది సార్ నాకైతే. కానీ మనిషి పంపించిన బాధ ఏదో 2 సంవత్సరాలు ఎట్లా తెలుసు సాకుంటుంది. మా భార్య పోయేకి ఇష్టం లేదు. మాకు ఆయన దూరం తే మనం ఎన్ని కొత్త ఏం బాగుంటుంది, ఎట్లా 2 సంవత్సరాలు కష్టపడదాములే నెలల గురించి అని చెప్పి పంపించినాను నేనైతే. ఏమ్మా కష్టాల్లో ఆదుకుంటావని నిన్ను బాషరాలని ఒక దేశాన్ని పంపించారు. ఆయన కష్టమైనా ఆయనకి ఇష్టం లేకపోయినా బాధతో మేము పంపించారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలుగుందమ్మా పరిస్థితి? అక్కడ అన్నం పెట్టరు సార్, ఓ నీరు. డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు. డబ్బులు పంపమామా అంటే కొడతారు. డబ్బులు పంపమని చెప్పినప్పుడు కొట్టేసరికి నేను పని చేయకుండా రోజు రూమ్ పైకి పోయి పనుకునేసిన. పని చేయకపోతే నీకు డబ్బులు పంపేది లేదు, మీ ఇంటికే పంపము, చంపేస్తాము అని చెప్పేసి సార్ అట్లా బెదిరిస్తూ వచ్చినారు వాళ్ళు. లెక్క పంపకపోతే పిల్లోళ్ళని ఇసిపెట్టి వచ్చినాను, ఏం తింటారు అని చెప్పిన. ఏం తింటారు, నువ్వు పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతావు అని చెప్పిరి. ఆయన కాటికి ఎత్తుకొని పోతాలే, ఏంటి మేడం, ఏంటి మామ అని చెప్పిన. వాళ్ళు అయినా పట్టించుకోలేదు, దెబ్బలు అట్లే కొడతా కొడతా వచ్చినారు. అయినా నేను మీరు డబ్బులు పంపకుండా నన్ను పంపకుండా పోతే అటు చిన్నపిల్లల్ని వేసుకొని మా ఆయన ఏం పని చేస్తాడు మామ అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు అట్లే పంపిస్తాం, నువ్వు పోయేటప్పుడు పంపుతాలే, నువ్వు పోయేటప్పుడు ఇస్తాం. నువ్వు పోయేది ఇంట్లో పనే సార్ చేసేది. బోకులు కడిగేదంట, చితుకులు నూకేదంట. రెండోది వాళ్ళ ఇంటికి టీచర్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళకి కాపీలు ఇచ్చేది, వాళ్ళ కాపీలు తాగితే కడిగేది. వాళ్ళకి ఏమన్నా అన్నం చేసింటే వాళ్ళు ఎత్తకొచ్చి ఇట్లా ముందర పెడితే తింటారు, కాఫీ తాగుతారు, బాత్రూములు కడిగేది. అట్లా చాలా పనులు ఉంటాయి సార్. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇంత పనులు చేసావా? మన ఇంట్లో పని వేరు సార్, వాళ్ళ పని వేరు. వాళ్ళకి చాలా పని వేరు కాదు సార్, చెప్తాను చేసినావా చేసినావా ఇలాంటి పనులు ఎప్పుడు ఇంట్లో చేసావు? చేసింది. కానీ బతుకు తీరు కోసం చేయాల్సి వచ్చింది. చేయాల్సింది వచ్చింది. కూలీ పంపించిన సార్ మా భార్య వరకు ఊర్లో కూలీ పంపించిన. ఆయన చాలా దెబ్బలు తిన్నా సార్ నేను. కాదమ్మా కట్టుకున్న వాడు ఒక్కసారి నుంట మీద ఎప్పుడైనా మీ ఆయన కొట్టాడా నీకు? లేదు కొట్టారు సార్. ఆయన వాళ్ళు తను దెబ్బలు తిన్నా సార్ నేను. బాధ అనిపించిందా? దెబ్బలు తిన్నారు, ఏడ్చిన, పంపమంటే చంపేస్తాం నిన్నేడ, ఇంటికి పోతా ఇంటికి పోతా అండి. చూడు చూడు సార్, చాలా దెబ్బలు తిన్నాను, కొట్టినారు, కోసినారు. ఇంటికి పోతా డబ్బులు పంపకపోతే నేను ఇంటికి పంపండి, నా బిడ్డలు నేను చూడాలా, నాకు డబ్బులు అవసరం లేదంటే ఇట్లా చలాకు పెట్టి వాళ్ళు పోయి వాళ్ళ గడ్డీలతో ఇట్లా కాల్ చేసినారు. వాళ్ళు పంపదు సార్ డబ్బులు పంపమంటే. ఇంటికన్నా పంపించేయండి, మా పిల్లల్ని నేను సాక్కుంటాను, అంత దూరం వచ్చినా మా డబ్బులు పంపకపోతే వాళ్ళు ఏం పెట్టి సాక్తారు అన్న. అయినా వాళ్ళు ఇట్లా కొట్టడం మొదలు పెట్టినారు. వాళ్ళు ఫోన్ చేయమంటే నెల నెల మెట్టకే ఫోను, కానీ ఫోన్ నాకు ఇచ్చేయండి మామ, నాకు ఫోన్ ఉంటే కన్నా మా ఆయన ఇంటికాడ చేస్తాడు, నేను చేయకపోయినా చేస్తాడు అన్న. ఫోన్ లీవ్ నీ చేతికి, మేము కాల్సింది నెల నెల చేసిస్తాము, ఫోన్లు మటుకు నా తానే ఉన్ని అని చెప్పింది ఆమె. ఆయన నెల మటుకు ఫోన్ చేయమని చెప్పి బేబీలు మామ జ్వరం వస్తుంది, బేబీకి ఫోన్ చేయమామ అంటే మేము ఫోన్ చేయము, నీకెప్పుడు ఫోన్ 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 అంటే మీ బిడ్డలు నడిదిలు ఎంటుకొచ్చినావు, ఇక్కడ ఏం పనికొచ్చినా ఉండాల్సింది ఇంటికాడ, బిడ్డలు వచ్చినాక ఇక్కడ పట్టించుకోకూడదు, బిడ్డలు మొగుడు అనుకోకూడదు, కమ్మని మేము చెప్పినట్టు పని చేయాల, అట్లా అని చెప్తా వచ్చినారు సార్ వాళ్ళు. ఆయన డబ్బులు పంపమంటే ఘోరం జాతి సార్, దెబ్బలు చాలా దెబ్బలు తిన్నా. ఈ ఏజెంట్కు ఫోన్ చేస్తే వాడేం చెప్పానంటే అట్లా దాని ఎందుకు పోయినావమ్మా అని వాడు చెప్తాడు. వేరే ఇల్లన్నా మార్చమంటే ఇల్లు మార్చే కుదరదు, ఇక్కడ అక్కడ ఏజెంట్, అక్కడ వచ్చి ఏజెంట్, ఇక్కడ ఏజెంట్కు ఫ్రెండ్ సార్ అయిపోకు రఫీ అని అయిపోకు ఫ్రెండ్. నేను పోలీస్కి వెళ్ళిపోదామని ఉత్తూరి పోలీస్కి వెళ్ళిపోయింటి. తిరిగి వాళ్ళే ఇట్లా ఈయన ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇట్లా వెళ్ళిపోయింది, పోలీస్కి వెళ్ళిపోయింది, ఇట్లా చేయొచ్చా ఆమె అని వాడొచ్చి ఈయన ఫోన్ చేసినాడు. వీళ్ళకి ఫోన్ చేస్తే ఏళమ్మా గాయత్రి నువ్వు వెళ్ళిపోయినావంటే అని ఎప్పుడినాడు. నాకు ఇట్లా అవస్థలు పెడతానా, వెళ్ళిపోకపోతే నేనేమి నేనేమి అన్నం పెట్టరు, ఫోన్ లేరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, ఏం చేయాలి, నేను ఏం తినల్లా, ఇట్లా చేస్తారు వాళ్ళు అని చెప్పినా.
సరేలే కానీ ఎట్లా అట్లా చేసుకొని ఉండు అని ఈవిడు చెప్పినాడు. మళ్ళీ పట్టించుకోలే సార్, మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేద్దామని వాళ్ళు ఫోన్ లేరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు. మేము డబ్బులు ఏమో నువ్వు నీ 2 సంవత్సరాల ప్రకారము ఈ దీని ప్రకారం దీ అగ్నిగంట ప్రకారము పనిచేసుకో మళ్ళా పో అని చెప్పినారు. నేను పోలీసు పోయి తిరిగి రాగా కొట్టను కొట్టినారు వాళ్ళు, దెబ్బలు తిన్నాను. అప్పుడు కూడా దెబ్బలు తిన్నాను సార్ నేను. మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బులు పంపమంటే డబ్బులు మేము పంపము, నీకు డబ్బులు మేము వేసేసినాము అని చెప్పినారు. లేదు ఇచ్చింది లేదు సార్ మీరు, నేను ఎత్తపోయాని అన్నప్పటికీ స్లిప్పులు ఇమ్మంటే స్లిప్పులు కూడా ఇచ్చినలే సార్ వాళ్ళు, నాకు ఏం ప్రూఫ్ లేకుండా చేసినారు కదమ్మా. 2 సంవత్సరాల్లో డబ్బులు పంపలేదు.